హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ నేను మీ హైమా ఇవాళ వచ్చేసి నేను జేగురు లేదా జాజు పౌడర్ అంటారు కదా దాంతో ఈ మాసం అవచ్చు ధనుర్మాసంలో లేకపోతే మనకి ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు ఈ ముగ్గు ఎలా వేసుకోవచ్చు అనేది షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి జేగురు పౌడర్ అంటున్నారు ఇప్పుడు జాజు అని కూడా అంటున్నారు మామూలుగా దీన్ని మేము ఎర్రమట్టి అని అంటాము కానీ ఇది మామూలుగా మనకి బయట దొరికే చెట్లకు వేసే ఎర్రమట్టి కాకుండా ఇలా మెత్తటి పౌడర్ లాగా ఉంటుంది ఇది వచ్చేసి నేను యాక్చువల్గా వరిస్సా అటువైపు మా ఫ్రెండ్స్ ఉంటే అక్కడి నుంచి తెప్పించుకున్నాను అనమాట నేను వాళ్ళు ముఖ్యంగా ఈ మార్గశీర మాసంలో అసలు ఇది రాయింది నేలకి ముగ్గు వేయరనమాట అంత పట్టించుకుంటారు ఈ మట్టిని వాళ్ళు అంత పవిత్రంగా చూస్తూ ఉంటారు అక్కడి నుంచి నేను తెప్పించుకున్నాను ఇది మా ఫ్రెండ్స్ వాళ్ళ చేత కాకపోతే ఇప్పుడు కొన్ని పూజా స్టోర్స్లో ఇది దొరుకుతుంది అని అంటున్నారు కానీ నాకైతే గనక నేను వాళ్ళ చేత తెప్పించుకున్నాను అనమాట చాలా మెత్తటి పౌడర్ లాగా ఉంటుంది మనకిది కానీ దీని ప్లేస్లో మనం ఎర్రమట్టి కూడా వాడచ్చు అంటే మనకి బయట దొరికే ఎర్రమట్టిని బాగా ఎండపెట్టేసి దాన్ని బాగా జల్లించి మెత్తటి పౌడర్ లాగా చేసుకొని అప్పుడు వాడచ్చు ఎందుకంటే మనం అమ్మవారికి ముగ్గు ముఖ్యంగా ఈ మాసంలో వేసేటప్పుడు అమ్మవారికి ఏంటంటే ఆ భూదేవిని లాగా రాసి ఈ మట్టి వాడతారు అని అంత పవిత్రంగా చూస్తారు కాబట్టి మనకి దొరికే ఎర్రమట్టిని కూడా వాడచ్చు అని అంటారు నేనైతే ఇది చక్కగా తెప్పించుకున్నాను చాలా మంచి కలర్ ఉంటుంది దాంట్లో అయితే వాళ్ళు కొంత ఆల్త కూడా కలుపుతారు ఇంకా మంచి రంగు రావడానికి ముగ్గు అనేది నేనైతే డైరెక్ట్గా పౌడర్ ఒకటే కలిపి చిన్న స్పాంజ్ ముక్క తీసుకుని ఒక పీసు దాంతో రాస్తాను ఇక్కడ స్పాంజ్ పీస్ యూస్ చేయొచ్చు లేదా చిన్న కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని మనం ఆ స్పాంజ్ కాటన్ క్లాత్లో పెట్టైనా లేకపోతే కాటన్ క్లాత్ అయినంత జస్ట్ చిన్న ముడిలాగా లాగా వేసేసుకొని క్లాత్ తీసుకునైనా రాయచ్చు రాసేసి ముఖ్యంగా ఈ మార్గశీర మాసం అయితే మనం గడప దగ్గరైనా ఇంట్లో ముగ్గులు వేసినా లేదా దేవుడి ముందు వేసినా అమ్మవారి పాదాలు వేస్తూ ఉంటాం ఎందుకంటే అమ్మవారిని ఆహ్వానించినట్టుగా ఈ మార్గశీర లక్ష్మీవారాలు మనం పూజ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ మార్గశీర గురువారం ఈ ముగ్గులు వేస్తూ ఉంటారు కాకపోతే ఈ జాజు పౌడర్ అనేది ఇప్పుడు మార్గశీర మాసమే కాదు ధనుర్మాసం కాదు ఎప్పుడైనా పండగలప్పుడు శుక్రవారాలప్పుడు ఎప్పుడైనా ఈ పౌడర్ అనేది రాసుకొని మనం ముగ్గులు వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మీరు చివరి వరకు చూస్తే నేను వేసిన ముగ్గు ఎలా ఉందనేది తెలుస్తుంది మీకు అమ్మవారి పాదాలు వేసి అమ్మవారికి ఇక్కడ నేను కమలపూలతో ఇలా డిజైన్ చేసిన ఇదే డిజైన్ వేసుకోవాలని లేదు ఒక మార్గశీర మాసం ప్రత్యేకంగా ఏంటంటే మార్గశీర గురువారాల కోసం మన అమ్మవారికి పాదాలు వేసి వేస్తుంటాము కమల పూలన్నీ వేస్తూ ఉంటాము విడి రోజుల్లో కూడా మనకు వచ్చిన ముగ్గులతో వేసుకోవచ్చు ఇంటి ముందు పసుపు ఎలా రాస్తామో మనం ఈ మట్టిని అంత పవిత్రంగా పసుపు అంత పవిత్రంగా చూస్తూ రాస్తూ ఉంటారనమాట ఈ మరి ఈ ఈ పౌడర్ ఏదైతే ఉందో జాజు లేదా జేగురు పౌడర్ ఏదైతే ఉందో అది నేల మీద రాస్తే పోతయ్యా అంటే టైల్స్ కానీ అలాంటి విధంగా కొంతమంది ఇళ్ళలో పోతయ్యా అని మీకు డౌట్ ఉండి ఉండొచ్చు నేను అది కూడా ఎండింగ్లో షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది ఇక్కడైతే నేను అమ్మవారి పాదాలు వేసి ఈ విధంగా కమల పూలు వేసేసి ముగ్గులు అనేవి పెట్టాను అనమాట చాలా చాలా బ్రైట్ లుక్ వస్తుంది ఇంటి ముందు రాసినా గడపల ముందు రాసినా కూడా చాలా బాగుంటుంది కొన్ని పసుపు రాస్తే పసుపు మరకలు పోవు అనుకున్న వాళ్ళు కానీ ఇది పౌడర్ అయితే రాస్తే కనుక మీరు పండగలప్పుడు శుక్రవారాలప్పుడు కూడా గడప ముందు ఇది రాసుకొని ముగ్గులు అనేవి వేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా అటు ఒరిస్సా అటువైపు అయితే కనుక కంపల్సరీ ఇది రాస్తారు మాసం మొత్తం కూడా ప్రత్యేకంగా ఇది రాసి ముగ్గులు వేసుకుంటారు వాళ్ళు ఇది లేనిది వాళ్ళు మార్గశీర మాసం వాళ్ళకి జరగదనే చెప్పాలి అంత అంటే వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఉన్నారనమాట మేము ఒక చోట కలిసి ఉండేవాళ్ళం వాళ్ళు చెప్తే నాకు తెలిసింది ఇది వాళ్ళు అంతా పవిత్రంగా చూస్తారు మనం పసుపు అంటే మనం శుద్ధి చేసుకోవడానికి అవ్వచ్చు ముగ్గులు అవ్వచ్చు దేవుడి దగ్గర అవ్వచ్చు మనం ఎంతగా యూస్ చేస్తామో వాళ్ళు మార్గశీర మాసం ఈ జేగురు పౌడర్ని అంతగా యూజ్ చేస్తారన్నమాట ఎర్రమట్టి దీంట్లో కలర్ కోసం ఆల్తా కలుపుతారు కలిపి నేలకు రాసి ముగ్గులు అనేవి పెట్టుకుంటూ ఉంటారు అయితే నేను ఒక వారం మార్గశీర గురువారం నేను పూజా విధానం నేను షేర్ చేసినప్పుడు కూడా చూపించాను ఇది రాసేసుకొని ఇప్పుడు నేను డైరెక్ట్గా ముగ్గుతో వేస్తున్నాను కదా బియ్య పిండితో వేసుకోవచ్చు లేదా చాక్ చాక్పీస్ని కానీ శుద్ధ మొక్క లేదా నామంటారు కదా దాన్ని పొడి చేసేసి బాగా మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్లుగా చేసుకుని వాటర్లో కలిపి ఏర్పడితో యూజ్ చేస్తూ అయినా అది వేసుకోవచ్చు ఇంకా అదైతే మనకి ఒక త్రీ ఫోర్ డేస్ పైనే అసలు ఇంకా తొక్కకుండా అసలు ఉంటే కనుక చాలా రోజులు అలా ఉండిపోతుంది పెయింట్ వేసినట్టు ఉంటుంది అనమాట ఒక ఎర్రటి దాని మీద మనం ముగ్గుతో పెయింట్ వేసినట్టుగా ఉంటుంది అంత బాగా వస్తుంది ఆ శుద్ధముఖ కానీ పీస్ కానీ మనం పొడి చేసి వాటర్లో కలిపేసి వేస్తే పెయింట్ వేసినట్టు ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ముగ్గే కాబట్టి గడపల ముందు అవ్వచ్చు లేకపోతే ఇంటి ముందు ఏదైనా ఇలా ప్లేస్ ఉంటే కనుక ప్లేస్ ఇంట్లో కానీ ఇలా మిడిల్ ఎక్కడైనా హాల్లో కానీ దేవుడి గదిలో కానీ ఎక్కడైనా వేయాలి అనుకుంటే ఇలా వేయచ్చు నేనైతే ఇక్కడ ప్రస్తుతానికి ఇట్లా జస్ట్ ముగ్గుతోనే డైరెక్ట్గా ముగ్గుతోనే వేసేస్తున్నాను వేసేసి ముందు మిడిల్లో వేసాను చూశారు కదా ఆ తర్వాత ఇలా చుట్టుపక్కల బార్డర్ కూడా గీసేస్తున్నాను నాకు చాలా చాలా బాగా నచ్చింది మీరు ముగ్గంతా చూస్తే కనుక మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మార్గశీర్ లక్ష్మీ వారాలు కూడా మనకి రేపు వచ్చేది నాలుగో వారం అప్పుడే సో ఇంకొక వారం ఉంది దాంట్లో కొంతమంది అడిగింది కూడా నేను షేర్ చేస్తాను ఎవరైనా ఈ నె వారం మొత్తం అంటే ఈ నెల మొత్తం చేయలేని వాళ్ళు ఒక్క వారమైనా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు మనకి ఇంకా రేపు కాకుండా ఇంకొక వారం కూడా ఉంది ఐదు వారాలు చేస్తాం కాబట్టి ఆ వారమైనా అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు నేను ఆ పూజా విధానాలు కూడా నేను షేర్ చేస్తున్నాను సో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి అయితే ఇక్కడి నుంచి అయితే నేను ఒకసారి ఈ బార్డర్ వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి పెన్నుతో జస్ట్ మనం అలా అంటే ఒక బార్డర్ లాగా వస్తుంది ఇది ఫింగర్తో అయినా అనేచ్చు లేదా ఏదైనా ఇలా పెన్తో అయినా పెన్సిల్తో అయినా ఇలా అనేస్తే ఒక బార్డర్ అనమాట ఇదిగోండి ఓవరాల్గా నేను మొత్తం వేసేసిన తర్వాత ఇలా ఉంది మనం ఎక్కడైతే అమ్మవారి పాదాలు కానీ కమల పూలు కానీ వేసామో అక్కడంతా కూడా మనం ఫ్లవర్స్తో కానీ పసుపు కుంకాలతో కానీ మనం డెకరేట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేను పసుపు కుంకం అలాగే కొన్ని పూలు యూస్ చేసి నేనైతే డెకరేట్ చేస్తున్నాను సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అలాగే నేను ముక్కోటి ఏకాదశి పూజ కూడా చూపించాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి మనకి ఇంకా జనవరిలో ముక్కోటి ఏకాదశి వస్తుంది ఏకాదశి వస్తుంది వైకుంఠ ఏకాదశి అంటాం కదా సో ఆ పూజా విధానం కూడా నేను షేర్ చేస్తున్నాను మీకు డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి నేను ఎండ్ స్క్రీన్స్లో అయితే ఆ వీడియోస్ ఇస్తాను అలాగే ఈ పూర్తిగా వీడియో చూసిన వాళ్ళైతే కనుక నేను వేసిన ముగ్గు ఎలా ఉందనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి సపోర్ట్ చేయండి నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ ముగ్గు మాత్రం ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ అలాగే నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను చెప్పాను కదా కొన్ని ఫ్లోర్స్ మీద ఇది పోతుందో లేదో రాస్తే ఏదైనా మరకల్లాగా ఉండిపోతాయో అని అనుమానం ఉంటుందేమోనని అలాంటిది ఏమీ అక్కర్లేదండి ఆ ఏమీ లేకుండా ఫ్లోర్కి అయితే రాసుకోవచ్చు టైల్స్ మీదైనా కూడా ఇది నేను ఒకసారి ఇక్కడ నేను మామూలుగా ఫ్లోర్ మీద చూపిస్తున్నాను చూసారా జస్ట్ వాటర్తో అలా అంటే పోతుంది ఒక కలర్ లాగా అలాగే వెట్ క్లాత్తో తుడుచుకున్నా కూడా పోతుందనమాట ఇక్కడ నేను జస్ట్ గ్లాస్ వాటర్తో తీసుకున్నాం ఒకవేళ ఇంకొంచెం మీకు ఏదైనా మరకు ఉందంటే జస్ట్ స్క్రబ్బర్తో అలా అన్న కూడా పోతుంది ఇక్కడ నేను జస్ట్ హ్యాండ్తో అలాంటినే పోతుంది చూసారా ఒకవేళ మీరు ఆ రోజంతా ఉంచుకున్నారు ముగ్గు మనం వెంటనే తుడపం కదా అలాంటప్పుడు ఏదైనా ఉంది అనుకుంటే జస్ట్ కొంచెం స్క్రబ్బర్తో అలా అన్నా పోతుంది అంతేగాని మనకి అట్లానే ఫ్లోర్కి అయితే మరకలు అయితే ఉండిపోవు ఇక్కడ నేను వెట్ క్లాత్తో కూడా తుడిచి చూపిస్తున్నాను చూడండి ఈజీగానే పోతుంది ఒకవేళ మీకు ఎక్కువ రోజులు అంటే కొంత ముగ్గు బాగుంది కదా చెరవడం దేనికి అనుకున్నప్పుడు ఒక టూ డేస్ అలా ఉంచుకుంటే గనక ఏదైనా కొంచెం అలా ఉండిపోయింది అనుకుంటే గట్టిగా మీరు చేతి అట్లా అన్నగా కూడా పోతుంది అనమాట అందుకని నేను మళ్ళీ ఆ డౌట్ ఏదైనా ఉంటుందేమో ఎవరికైనా రాసుకోవడానికి టైల్స్ మీద లేకపోతే కొంత రెడ్ హౌసెస్లో వాళ్ళకు కూడా మరకుండిపోతే మళ్ళీ ఊరుకోరనే భయం ఉండొచ్చు సో అది నేను క్లారిఫై చేయడం కోసం చూపిస్తున్నాను నేను జస్ట్ ముగ్గు వేసే ముందు ఒకసారి రా ఒక వారం నేను చేసుకునేది ఇక్కడ నేను తీసి మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ నేను మళ్ళీ బాటల్స్ గీసిన తర్వాత ముగ్గు వేసుకున్నాను అందుకని మీకు ఒకసారి చూపించాను ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసేయండి అలాగే షేర్ చేసి కామెంట్ ఇవ్వండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్